మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు ప్రశస్తమైన నామములో మీ అందరికీ వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మట్టలాదివారం అనే విషయం మనందరికీ తెలిసి, మట్టలాదివారం అన్నది బైబిల్లో ఎక్కడ లేదు, కానీ జరిగిన సందర్భాన్ని బట్టి, నాలుగు సువార్తల్లో కూడా వ్రాయబడిన సందర్భాన్ని బట్టి ఈ మట్టలాదివారం అనేది మనము ఆచరిస్తూ ఉన్నాం, అనుసరిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభుకి కావాల్సిందని చెప్పండి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. హల్లెలూయా. ఇక్కడ ఒక గాడిద పిల్ల కనబడుతూ ఉంది. ఈ గాడిద పిల్ల ఎలాగుందంటే కట్టబడింది. ఈ కట్టబడిన గాడిద పిల్ల ఎవరికి కావాలంట? ఏసైకి కావాలి. చెప్పండి అందరూ, ఎవరికి కావాలి? నువ్వెవరికి కావాలి? మనం ఎవరికి కావాలి? లోకంలో ఎవరికి అక్కర్లేకపోయినా మనం ఎవరికి కావాలంట? ఏసైకి కావాలి. ఒకప్పుడు మరి అనేక రకాల కట్లు చేత కట్టబడ్డాం. పాపపు కట్లు, వ్యసనాలు, బలహీనతలు, రకరకాల పరిస్థితులు, లోకం, వీటితోటి కట్టబడ్డాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన శిష్యుల్ని పంపిస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు అనగా సువార్తికులు, సేవకులు. ఆ సేవకులు వచ్చి ఈ రోజుల్లో సువార్తను ప్రకటించి చాలా మందిని చాలా స్థలాల్లో, అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో దేవుని సేవకులు, కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లలు. అంటే గాడిద అనేది ఏంటంటే అపవిత్రమైన జంతువుకి సమానం. ఎందుకు అపవిత్రమైన జంతువు అంటే, ఎవడైనా ఒకవేళ వాడుగాన ప్రతిష్ఠించాలి అని ఏదైనా అనుకున్నట్లయితే, వాడు ప్రతిష్ఠించటానికి మొట్టమొదటగా వాడేం చేయాలంటే, ఒక గాడిద పిల్లను గాన వాడు ప్రతిష్ఠించాలంటే, దాన్ని ముఖ్యంగా వాడు గాడిద పిల్లని గొర్రెపిల్లతోటి విడిపించాలి. గొర్రెపిల్లతో విడిపించాలి. ఎందుకంటే గాడిద అపవిత్రమైంది కనుక అపవిత్రమైన దాన్ని అర్పించకూడదు, అపవిత్రమైన దాన్ని దేవునికి ఇవ్వకూడదు. అందుకని ఏంటంటే గాడిదని విడిపించటానికి కావాల్సింది ఏంటంటే, ఒక గొర్రెపిల్లని ఇచ్చి విడిపించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ గాడిద లాంటి అపవిత్రమైనటువంటి జీవితాలు కలిగిన మనల్ని దేవుడు విడిపించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు గాడిద లాంటి మన బ్రతుకుల్ని, అపవిత్రమైన మన జీవితాలను విడిపించడానికి గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన అర్పించబడవలసి వచ్చింది. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. ఇక్కడ గాడిదని ఏం చేయాలంట? గొర్రెపిల్లనిచ్చి విడిపించాలి. అందుకే ఇప్పుడు అంటారు కదా, అమూల్యమైన రక్తము ద్వారా, అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా. పేతృపత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. మనం గాడిద లాంటి వాళ్ళం అన్నమాట. ఈ గాడిద లాంటి జీవితాలు కలిగిన మనం, బైబిల్లో కొన్ని గాడిదలని చూపిస్తాను. అవి, ఈ గాడిద అపవిత్రమైన జంతువు, ఇది పరిశుద్ధ స్థలంలోనికి దాన్ని తీసుకురాకూడదు. ఆ గాడిద పిల్లని ఎవరైనా ఇవ్వాలనుకుంటే
గాడిద పిల్లకి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. ఇప్పుడు ఈ గాడిదలన్నీ కూడా దేవుని సన్నిధికి రావాలి అంటే ఈ గాడిదలన్నిటికీ బదులుగా అమూల్యమైన రక్తమైన క్రీస్తు అనేటటువంటి గొర్రె పిల్ల చేత మీరేమయ్యారు? విమోచింపబడ్డారు. యేసయ్య చేత మనం విమోచింపబడ్డాం. అందుకే వాళ్ళ మనం దేవుని సన్నిధికి రాగలిగాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇటువంటి గాడిదలాంటి స్వభావం కలిగిన మనల్ని దేవుడు విడిపించారు. యేసు ప్రభు ఆ శిష్యుని పంపినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఇది ప్రభువుకి కావాలి అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రభువుకి కావాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ప్రభువుకి కావాలి? ఆ గాడిద పిల్ల మీద అంట ఎవడు కూడా ఎన్నడు కూడా కూర్చోలేదు. దేవునికి కావాల్సింది శ్రేష్టమైంది అన్నమాట. అందులో కూడా ఎవడు కూడా ఎప్పుడు కూడా దాని మీద కూర్చోలేదు. అటువంటి గాడిదను యేసు ప్రభు ఎన్నుకున్నారు. ఇది యేసును మోసిన గాడిద. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని మోసినటువంటి గాడిద, యేసు ప్రభుని మోసిన గాడిదిది. ఈ మట్టలాదివారంగా చెప్పబడేటటువంటి రోజున యేసు ప్రభు యెరూషలేముకి వెళుతున్నారు. యెరూషలేముకి ఎందుకు వెళుతున్నారు తెలుసా? ఆ యెరూషలేములోనే యేసు క్రీస్తు ప్రభు ప్రపంచమంతటికి నడిబొడ్డైన ఆ యెరూషలేములోనే ఆయన సిలువ వేయబడుతున్నారని ఆయనకు తెలుసు. ఆయన సిలువ వేయబడబోతున్నారని తెలిసి ఆ యెరూషలేముకి బేతనియా బేత్పగే అనే ఊరు చాలా దగ్గరలో ఉన్నటువంటి ఆ ఊరికి వెళ్ళారు. అక్కడ ఆయన చెప్పారు మత్తయి సువార్తలో ఆ మాట 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపమున్న ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే గ్రామం యెరూషలేముకి దగ్గరగా ఉంది. అది అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడిందని ప్రభువు తెలుసు. ప్రభు దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకుని రండి. ఈ గాడిద అంట ఆ రోజు యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుని వెళ్తూ ఉంటే అబ్బు అందరూ జయధ్వనులే. ఆ గాడిదకంట అందరూ దారి పొడుగును బట్టలు భరుస్తున్నారు, కొమ్మలు నరికి పెడుతున్నారు, అలాగే ఖజ్జూరపు మట్టలు పట్టుకుంటున్నారు, జయమని అరుస్తున్నారు. ఖజ్జూరపు మట్టలకి సాదృశ్యం ఏంటంటే జయమునకు సూచన అన్నమాట. ఖజ్జూరపు మట్టలకి సాదృశ్యం జయమన్నమాట. పరలోకంలో కూడా ఖజ్జూరపు మట్టలు పట్టుకుని మా రక్షణకై స్తోత్రమని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను ప్రతి వంశములో ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవరిని లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖజ్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం మీద గొర్రెపిల్ల నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి, ఇక్కడ చూడండి, అక్కడ కూడా పరలోకంలో ఖజ్జూరపు మట్టలు పట్టుకున్నారంట. అక్కడ కూడా రక్షణకై స్తోత్రం అని చెప్తున్నారంట. అయితే ఈ ఖజ్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా అంటే జై జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ గాడిదే దాని ముందు వెనక తల జయం జయమని అరుస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. ప్రియ దేవుని పిల్లలారా, యేసును మోస్తే ఈ లోకంలో ఎంత గౌరవం ఉంటుందో, ఎంత ఆధిక్యత ఉంటుందో. ఈరోజులో దేవుని సేవకుల్ని ఎక్కడ చూసినా కూడా గౌరవిస్తూ ఉంటారు. అంటే దేవుని పిల్లలు మాత్రమే, దేవుని ఎరగని వారు కాదు. దేవుని ఎరిగిన దేవుని పిల్లలు దేవుని సేవకుల్ని గౌరవిస్తూ ఉంటారు, సన్మానిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు యేసును మోసే గాడిదలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ గాడిదంట ఆదివారం యెరూషలేముకి వెళ్ళింది, యేసయ్యను మోసుకెళ్ళింది, జయధ్వనుల మధ్య వెళ్ళింది. అక్కడ యేసు ప్రభు ఆ గాడిదను దిగి యెరూషలేములోకి వెళ్ళారు. తిరిగి వచ్చేసింది, మళ్ళీ సోమవారం పొద్దున్నే యెరూషలేముకి వెళ్తుందంట. కానీ ఎవడు జయమంటలా, ఎవడు జయమంటలేదు, బట్టలు పరవట్లేదు,
చెట్ల కొమ్మలు నరికేయట్లేదు, ఎవడు ఖర్జూరపు మట్లు పట్టుకోవట్లేదు. అప్పుడు ఆ గాడిద పిల్ల అంట వాళ్ళ అమ్మని అడుగుతుందంట, అమ్మ నిన్న ఈ రోడ్డు అంట వస్తుంటే అసలు ఎంత జయం జయమని అరిచారో, దారి పొడుగున బట్టలు పరిచారు, కొమ్మలు నరికి పెట్టారు, ఖర్జూరపు మట్ల పట్టుకుని అరుస్తూ ఉన్నారు, చుట్టూ జనమే, ఇలా ఒక్కడు కూడా రాలేదమ్మా అని అందంట. అప్పుడు ఆ గాడిద అంటుందంట పిల్లతోటి, అమ్మ నిన్న నువ్వు ఏ సైని మోసావమ్మా, అందుకు నీకు ఘనత వచ్చింది, ఇవాళ నువ్వు నీ మీద ఏ సై లేరు కదా, అందుకు ఘనత లేదు, జనం లేరు, జయం లేదు, ఖర్జూరపు మట్లు లేవు. నీ జీవితంలో ఏ సైని మోస్తేనే జయ జీవితము, ఏ సైని మోస్తేనే ఘనత, ఏ సైని మోస్తేనే ఖర్జూరపు మట్టలు అవన్నీ ఉంటాయి. కనుక ఇది యేసును మోసిన గాడిద. ఈ గాడిద గురించి ముందే చెప్పేశాడు జకర్యా ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనములో. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసుల బహుగా సంతోషించ, యెరూషలేము నివాసుల ఉల్లాసంగా ఉండండి, మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ జకర్యా ప్రవక్త ఎప్పుడో ప్రవచించేశాడు, యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వస్తున్నారని ప్రవచించాడు. సాధారణంగా గాడిద ప్రయాణం అనేది సమాధానానికి సూచన, గుర్రం ప్రయాణం అనేది యుద్ధానికి సూచన, ఏనుగు ప్రయాణం అనేది ఘనతకి సూచన. ఇలాగ కొన్ని కొన్ని వాహనాలు ఉపయోగించేవారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇది నాన్న మన అంశం, యేసును మోసిన గాడిద. యేసును మోసిన గాడిదకి ఘనత ఉంది. నువ్వు లోకాన్ని పాపాన్ని మోస్తా ఉంటే నీ ఘనత రాదు. నీ మనసులో వేటిని మోస్తున్నావు, నీ మనసులో ఏమున్నాయి, వేటిని కలిగి ఉన్నావు, ఈ గాడిద యేసైని మోసుకుంటా వెళ్ళింది, అందుకే ఘనత. చాలామందికి సేవకులంటే అసూయగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఘనపరచబడతా ఉంటారు. విశ్వాసులు యేసైని మొయ్యరు గనుక వాళ్ళకి ఘనత లేదు గనుక అసూయపడతా ఉంటారు. ఇక దేవుని పిల్లలారా, నువ్వు యేసైని మోస్తే తప్పకుండా నీకు ఘనతననే దేవుడిస్తాడు. ఇంకొకటి 2వ గాడిదను చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్ను ఏమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున యాడ నిన్ను చంపియుందునని గాడితను. అందుకు గాడిద, నేను నీ దారినేది మొరకు నేటి వరకు ఇది ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కాన నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాముతో అనగా. ఒక మాట, ఇది మాట్లాడే గాడిద. ఏం గాడిద ఇది? మాట్లాడే గాడిద. ఏం మాటలు మాట్లాడుతుంది? లోకం గురించి మాట్లాడుతుందా, లేక లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతుందా? అక్కడ దేవుని వాక్కు, దేవుని మాటలు. దేవుడు ఆ గాడిదకి ఏమిచ్చాడంట? వాక్కునిచ్చాడు. ఏం వాక్ అది చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా 28వ వచనంలో, అప్పుడు యెహోవా గాడిదకి వాక్కు ఇచ్చాను. దేవుని మాటలు మాట్లాడే గాడిదది. ఈ గాడిద హెచ్చరించిన గాడిద, దేవుని మాటలు పలికిన గాడిద. దేవుడు వాక్కునిస్తే మాట్లాడతాం. విచిత్రం ఏంటి తెలుసా, కొంతమంది దేవుడు మాట్లాడినా కూడా గ్రహించరు. అసలు ఈ గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంటే బిలాముకి మతిపోవాలి. ఏంటి గాడిద మాట్లాడుతుంది ఏంటి అనుకోవాలి కదా, అసలు ఆ ఆలోచన రాలా. ఈ గాడిద అంటుంది కదా, నేను నీ దాననేదని మరొకరు నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చి నీ గాడిదని గానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేటు కద్దా అని బిలాముతనగా అతడు లేదని నేను. అంతలో యెహోవా బిలాము కనులు. ఇంతకీ ఈ బిలాము అనేటటువంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడు కానీ యూదా ప్రవక్త కాదు, కానీ దైవ ప్రత్యక్షత కలిగిన వాడు.
కానీ ఈ బిలాము డబ్బుకి ఆశపడి పరిగెత్తుతున్న వ్యక్తి. ధనం కొరకు కొంతమంది డబ్బు సంపాదించడానికి ఆతురపడతా ఉంటారంట. సంపాదించాలి డబ్బు 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 తొందరలోనే సంపాదించాలి. ఒకడున్నాడంట ఆ కుర్రవాడు, కొంతమంది జీవితాలు అలాగుంటే చెప్తాను, వాడు ఫేవరెట్ సినిమా హీరో సినిమానంట మొట్టమొదటి టికెట్ మొట్టమొదటి ఆట మొట్టమొదటి టికెట్ తీసుకుని సినిమా చూడాలనుకున్నాడంట. వాడు ఆ బుకింగ్లో నుంచున్నాడంట, ఫస్ట్ టికెట్ నేనే తీసుకోవాలని ఈలోపు వెనకాల నుంచి ఇంకోటి ఎవడో వచ్చి తీసేసుకున్నాడంట. దాంతో వాడికి నిరాశ వచ్చేసి పురుగుడు మంది దాగి చచ్చిపోయాడంటాడు. ఇది జీవితం. ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళు లోకంలో చూస్తుంటే ఎంత విచిత్రమైన వాళ్ళు ఉంటూ ఉంటారు. వాడి జీవితం ఎంత విలువైందో వాడికి తెలియలా. చాలామంది డబ్బు సంపాదించటమే జీవిత ధ్యేయం అనుకునే వాళ్ళుగా ఉంటుంటారు. కాదు, ఈ బిలాము కూడా బహుమానాన్ని ఆశించి పరిగెడతా ఉన్నాడు. దేవుడు వద్దన్నా కూడా, దేవుడు వద్దు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా బహుమానాన్ని ఆశించి పరిగెట్టడం మొదలుపెట్టాడు. అయితే మరణదూత కత్తి పట్టుకుని దారిలో నిలబడింది. నీ దారిలో ఏ మరణదూత కత్తి పట్టుకుని నిలబడుతుందో తెలియదు. అందుకనే బిలాము కళ్ళు తెరిచినప్పుడు మరణదూత కత్తి పట్టుకుని నిలబడటం చూసి వెంటనే గాడిద మీద దిగాడు, సాష్టాంగ పడతా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మొదటిది యేసైన మోసిన గాడిద, రెండవది మాట్లాడిన గాడిద. రెండోది ఏంటి? మాట్లాడిన గాడిద. మూడోదిగా బలహీనుల్ని మోసిన గాడిద. దినవృత్తాంతాల గ్రంథము 2:28:15. దినవృత్తాంతాల గ్రంథము 2:28:15 చదువుకుందాం. బట్టలహీనమైన వస్త్రహీనమైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనమైన వారిని గాడిద మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు ఎరుకోకు వారి సహోదరు ఎద్దకు వారిని తోడుకొని వచ్చిరి చాలని. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బలహీనులైన వారిని. ఎందుకు ఈ బలహీనులు అయ్యారు అంటే అక్కడ మొదటి వచనంలో చూస్తే ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరం వాడు యెరూషలేములో 16 సంవత్సరాలు ఏను. అతడు తన పితరుడైన దావీదు వల్ల యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేల్ రాజుల మార్గం మీద నడిచి బయలుదేవత రూపంగా పోత విగ్రహం చేయించి మరియు అతడు బెన్యమీను లోయందు ధూపం వేసి ఇశ్రాయేల్ ఎదుటి నుండి యెహోవా తోడి వేసిన హే క్రియ చొప్పున 6 వచనం చూద్దాం. రెమల్యా కుమారుడైన పెహహు యోధావారి పరాక్రమశాల 120,000 మందిని ఒక్కనాడు హతం చేసింది. వారు తమ పితల దేవుడైన యెహోవాను విసర్జించినందు వారికి గతిపడి పరాక్రమశాలి ఎఫ్రాయిమీడగు జిక్రీ రాజసంతవాడైన మైసేయను సభాముఖ్యుడు అజరికాను ప్రధానమంత్రి ఎరుకాను హతం చేశాను. ఇదివిగాక ఇస్రాయేల్ వారు సహోదరైన వీరిలో నుండి శ్రేణమి కుమారునేమి కుమార్తెలు 200,000 మందిని తెర తీసుకొని పోయారు. ఇప్పుడు ఇజ్రాయిలీని వాడు ఏం చేశారంట? చెర తీసుకుని పోయారు. 200,000 మందిని చెర తీసుకుని వెళితే ఓదేదు అనే ప్రవక్త ద్వారా దేవుడు మీరు చేసింది తప్పు అని హెచ్చరించినప్పుడు ఓదేదు అనేటటువంటి దేవుని సేవకుడైన ప్రవక్త చెప్పిన మాట విని వాడు 200,000 మందిని కూడా మరలా తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు. ఆ 200,000 మంది అప్పటికి వాళ్ళకి తిండి పెట్టకుండా, వాళ్ళని అలా వస్త్రాలు ఇవ్వకుండా, పాదరక్షలు లేకుండా అలా ఉంచేసరికి వాళ్ళు బలహీనులైపోయారు. ఆ బలహీనులైన వారిని ఓదేదు అనే ప్రవక్త ఇచ్చిన హెచ్చరికను బట్టి వాళ్ళని గాడిదల మీద ఎక్కించి పంపించారు. ఇక్కడ ఈ గాడిదలు బలహీనులైన వారిని మోసే గాడిదలు. మళ్ళీ చాలామంది బలహీనులుగా ఉండేటటువంటి వారు ఉంటారు. వారికి మనం చేయగలిగిన సహాయం, ఇవ్వగలిగిన చేయూతని, మనకున్నటువంటి స్తోమతను బట్టి, అవకాశాన్ని బట్టి మనం చేయగలిగింది చేయాలి. అది బలహీనులను మోసే గాడిద. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేయగలిగినప్పుడు బలహీనులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి వారు ఉన్నప్పుడు. చూడండి, మనము ఈ ఉపవాస కూడికల రోజుల్లో కొంతమంది మరి పేదవారు భోజనం లేనటువంటి వారికి భోజనాలు ఇచ్చాం. మన యవన బిడ్డలు వెళ్ళి భోజనాలు పంచి వచ్చారు. అది బలహీనుల్ని బలపరచడానికి చేసే చిన్న సహాయం. అది ఆ సహాయం కూడా దేవుని దృష్టిలో విలువైంది. కనుక ఇలా చేయటం చిన్న సహాయం. ఇదేంటంటే బలహీనుల్ని మోసే గాడిద. చెప్పాలందరు గట్టిగా. మొదటి గాడిద ఏమిటి? ఏసైని మోసిన గాడిద. రెండో గాడిద మాట్లాడిన గాడిద. మూడో గాడిద బలహీనులను మోసే గాడిద. ఈ మూడు గాడిదలు చాలా శ్రేష్టమైనవి. ఇంకొక నాలుగు గాడిదల గురించి చెప్తాను. ఆ నాలుగు గాడిదలు న్యాయాధిపతుల గ్రంథము 12:14. న్యాయాధిపతుల గ్రంథము 12:14. అతనికి 40 కుమారులు, 30 మనవలుండిరి. వాడు 70 గాడిదల మీద ఎక్కి తిరుగువారు. అమ్మా, 8 ఇశ్రాయేలీకి అధిపతిగా ఉండెను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంతమంది అంట పిల్లలు? అతని పేరు అబ్దోను. 13 ఉంటుంది. అతని పేరు అబ్దోను. అతనికి 40 కుమారులు, 30 మనవలు. మొత్తం 70. మన ఇంట్లో ఓ 10 ఉంటేనే పెద్ద కుటుంబం. అప్పుడు ఇప్పుడు 10 ఉండరు లేండి, ఒకరు లేక ఇద్దరు అంటున్నారు. కనుక అప్పట్లో ఈయనకి 40 పిల్లలు, ఆ 40 30 కుమారులు, ఇంకా కుమార్తెలు ఎంతమంది ఉన్నారో, మనవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ 70 పనికి మళ్ళోళ్ళు అనమాట. పనికి వచ్చేవాళ్ళేం కాదు. ఈ 70 ఏం చేస్తారు? గాడిదల మీద ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 70 గాడిదలు ఉన్నాయి. 70 గాడిదలు ఎక్కారు చూసారా? ఇలాంటి గాడిదలు ఇప్పుడు అప్పుడేమో వాహనాలుగానే ఉన్నా ఏమున్నాయి, గాడిదలు ఉన్నాయి. ఇప్పుడు వాహనాలు ఏమున్నాయి, బైకులు ఉన్నాయి. ఈ పనికి మాల గాడిదలు ఉంటాయి, ఈ గాడిదలు బైకులు వేసుకుని తిరుగుతూ ఉంటాయి. బైకులు వేసుకుని తిరుగుతూ ఉంటాయి, అడ్డగోలుగా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత బైకులలో పోయి బైకుల నుంచి మత్తులోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆ బైకులలో చివరికి జైల్లోకి వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పనికి మాలిన తిరుగుడు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ పనికి మాలిన గాడిదలు, పనికి మాలిన వాళ్ళని మోసే గాడిదలు. నువ్వు పనికి మాలిన విషయాలు మోస్తున్నావా లేక పనికొచ్చే విషయాలు మోస్తున్నావా? అందరికీ భారం ఉంటుంది. మీ అందరి హృదయాల్లో చాలా భారాలు ఉంటాయి. ఒకటి, మన పిల్లల్ని ఎంత తొందరగా ప్రయోజకులు చేయాలి, అదొక భారం. కొంతమందికి ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాలి, కొంతమంది ఫ్రెండ్స్తో తిరగాలి. ఒళ్ళేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రోజుల్లో బైకులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అప్పుడు గాడిదలు 70 ఉండే వాళ్ళకి, ఇప్పుడు ప్రతి కుర్రగాడికి బైకే, అదొక గాడిద అన్నమాట. ప్రతి కుర్రగాడికి ఒక గాడిద ఉంది. ఆ గాడిదని ఎక్కి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. పనిపాటే ఉండదు. పనికి మాలిన గాడిదలు అన్నమాట, లేక పనికి మాలిన వాళ్ళను మోసే గాడిదలు. పనికి మాలిన విషయాలు బుర్రలో పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉంటారు చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు. వీళ్ళు పనికి మాలిన వాటిని మోసే గాడిదలు. ఒక ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒకసారి వాడెవడనంట పాపం ఒక ఎద్దు అవసరమైందంట. ఆ ఎద్దు కొనుక్కుందామని వాడు మార్కెట్కి వెళ్ళాడు. ఒక ఎద్దు కొనుక్కొచ్చుకున్నాడు. ఆ ఎద్దు కొనుక్కొచ్చుకున్న ఎద్దుకు బండి కట్టాడంట. బండి కట్టి ఆ బండికి తీసుకునే ఎద్దు చెత్త ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోతుందంట. 4 వేస్తుంది, చెత్త కనబడగానే ఆగిపోతుంది. ఏంట్రా బాబు దీని అలవాటు ఏంటి, ఇది ఏం బుద్ధి దీనికి అని ఎంక్వైరీ చేశాడంట. అది మున్సిపాలిటీ ఎద్దు అంట. ఏమిద్దది? మున్సిపాలిటీ ఎద్దుకి అలవాటు ఏంటంటే చెత్త ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపో, చిచ్చి చెత్త కనపడిన దగ్గర ఆగుతుంది అని దాన్ని అమ్మేశాడంట. అమ్మేసి ఆ తర్వాత ఇంకొక ఎద్దును తీసుకొచ్చాడంట.
ఎద్దును తీసుకొచ్చి దాన్ని బండికి కడితే అది గిరగిర గిరగిర తిరుగుతుందంట. ఇదేంట్రా బాబు ఇలా తిరుగుతుందంటే, అదేంటంట గానిగిద్దంట. ఒకటేమను మున్సిపాలిటీ ఎద్దు, ఇంకోటేమను గానిగిద్దంట. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఎద్దులన్నీ. అలాగే ఇక్కడ గాడిదలు కూడా మనం చూస్తే పనికి మాలిన విషయాల కొరకు పరిగెట్టే గాడిదలు. విశ్వాసులే లేనిపోని అని బుర్రలు ఎట్టుకుంటూ ఉంటారు. ఇక అవే వాడి జీవితానికి భారం, వాటినే మోస్తూ ఉంటారు ఈ గాడిదలు. అనుకుంటాడు ఏసయ్య, నేను నన్ను మోస్తారని చెప్పి నేను వీళ్ళని విడిపిస్తే వీళ్ళేంటి చెత్తంతా మోస్తున్నారు, లోకంలో ఉన్న పనికి మాలిన విషయాలు మోస్తున్నారు అని ప్రభువు అనుకుంటూ ఉంటారు. ఇంకొక గాడిదని చూద్దాం మనం. యెహోషువా గ్రంథము 9:4. యెహోషువా గ్రంథము 9:4. వారు కపటోపాయం చేసి రాయబారుమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిది చినిగి కుట్టి పడి ఉన్న ద్రాక్షరస చాలండి. ఇది మోసం చేసే గాడిదలు. ఈ గాడిదలకి ఏం కట్టారంట? పాత గోని సంచులు కట్టారు. అంటే ఈ గాడిదలు చూపించి మోసం చేశారు. ఈ గాడిదలు ఏంటంటే అవి మోసం చేసే గాడిదలు అన్నమాట, లేక పాత జీవితాలు కలిగిన గాడిదలు. కొంతమంది ఉంటారు పైకి భక్తిగానే ఉంటారు, కానీ లోపల మాత్రం పాత గెలిపోయినట్లుగానే ఉంటుంటారు. ఇవి కూడా మోసం చేసే గాడిదలు. ఇవి కొన్నేమన్నో పనికి మాలిన వాళ్ళు మోస్తూ ఉంటే ఇవేమన్నో మోసం చేసేవి ఉంటాయి. ప్రియ దేవుని పిల్లలారా, అటువంటి గాడిదగా ఉన్నావా? ఇంకో గాడిదని చూద్దాం మనం. యిర్మీయా గ్రంథము 2:24. యిర్మీయా గ్రంథము 2:24. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. చూడండి చూడండి, ఇదేంటంట? అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. చూడండి, అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిద. ఈ అడవి గాడిదకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే హమాతురత కలిగింది. అరణ్యం లోకం అన్నమాట. ఈ లోకంతో స్నేహం చేసే గాడిద ఇది. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ అరణ్యం లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకాన్ని మోసే గాడిద ఇది. అరణ్యానికి అలవాటు పడిన గాడిద, పాపానికి అలవాటు పడిన గాడిద, సెల్ ఫోన్లకు అలవాటు పడిన గాడిద. చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉంటూ ఉంటాయి. సెల్ ఫోన్లు అలవాటు అయిపోతాయి. కొంతమందికి చాలా దురలవాట్లు ఉంటూ ఉంటాయి. ఈ అలవాట్ల గురించి మనం గమనిస్తే వాడు చచ్చిపోయేదాకా కూడా అదే అలవాటు కలిగి ఉంటాడు. చివరికి వాడి సమాధి మీద కూడా పాపం ఏ అలవాటు ఉందో. మందు అలవాటు ఉంటే మంది బుడ్డు పెడతారు, సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్లు అగ్గిపెట్టి పెడతారు, మళ్ళీ అగ్గిపెట్టి దొరకదేమోనని ఎక్కడ సమాధి మీద. అలాగే ఒకవేళ మరి సిగరెట్లు చుట్టలు తాగి అలవాటు చుట్టలు పెడుతుంటారు. ఎందుకంటే పాపం వాడికి అలవాటుతో చచ్చిపోయాడు. ఏ అలవాటుతో చచ్చిపోయాడు? సిగరెట్ అలవాటు, చుట్ట అలవాటు, మందు అలవాటు. చాలామందికి ఇలాంటి అలవాట్లు. అరణ్యానికి అలవాటు పడిన గాడిది. జాగ్రత్త, నువ్వు లోకానికి అలవాటు పడ్డావా? పాపానికి అలవాటు పడ్డావా? బలహీనతలకు అలవాటు పడ్డావా? వేటికి అలవాటు పడ్డావా? ఆలోచన చేయి. ఇక తర్వాత ఇంకొక 4 గాడిద చూపిస్తా. మొదటి 3 గాడిదలు శ్రేష్టమైనవి, తర్వాత 4 గాడిదలు పనికి మాని. ఆదికాండము 16:12. ఆదికాండము 16:12. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. చూడండి, వీడ ఇతను ఎటువంటి వాడు అంటే ఇష్మాయిల్. ఈ ఇష్మాయిల్ అనే అతను అడవి గాడిద వంటి మనుషుడు. అడవి గాడిద అంటాడంట. ఎందుకు అడవి గాడిద అంటాడు అంటే, అతని చేయి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అంటే అన్నిటికీ విరోధం అన్నమాట.
విరోధంగా ఉండేటటువంటి వాడు. ఒక భార్యాభర్తలు ఉన్నారంట. భర్త అంట కోడి కొనుక్కుందాం అన్నాడు అనుకోండి, కోడొద్దు కుక్కను కొందాం అంటదంట. గేదెని కొందాం అన్నాం అనుకోండి, గేదె ఎందుకు పందిని కొందాం అంటదంట. అందుకని అన్నిటిని రివర్స్గా చెప్పేవాడు అన్నమాట. ఇవాళ మనం అసలు మనం పులిహార వండుకోకూడదు అని అంటాడంట. అప్పుడు ఎందుకు వండుకోకూడదు, అదే వండుతానాడదంట. ఇంత తినాలన్ను పులిహార, అందుకని అడగనేవాడంట. ఇవాళ అసలు బిర్యానీ తినకూడదు మనం అనేవాడంట. ఎందుకు తినకూడదు, అదే తిన్నారు ఇవాళ అని అదే వండేదంట. ఏదో బాగుంది టెక్నిక్ అనుకున్నాడు. ఎందుకంటే ఆమె స్వభావం ఏంటంటే విరోధం. ఏం చెప్పినా దానికి వ్యతిరేకం చెప్పాలి. కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళ తత్వం ఏంటో అర్థం కాదు. వాళ్ళు ఒకటి చెప్తే దానికి కంపల్సరీగా వ్యతిరేకం చెప్పాలనుకుంటారు. వాడు అలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చెప్పాలి, వాడు అలా చేయమన్నారు కాబట్టి నేను ఇలాగే చేస్తాను. అతను చెయ్యి అంటే అందరికీ విరోధము, అందరి చేతులు అతనికి విరోధం. కొంతమంది విరోధమైన చేతులు కలిగిన వాళ్ళు, వాళ్ళని అడవి గాడిదా. ఏం గాడిదది? అడవి గాడిదోడు చూపించాను, అరణ్యానికి అలవాటు పడిన గాడిదోడు చూపించాను. పాత గోనెలు, వెనక నుంచి వస్తున్నాం మనం, పాత గోనెల్ని ధరించి మోసం చేసిన గాడిదలు చూపించాను, పనికి మాలిన వాళ్ళు మోసే గాడిదలు చూపించా. ఈ నాలుగు వేస్ట్, మూడు మాత్రం మంచివి. ఒకటి ఏసైని మోసిన గాడిద, రెండోది దేవుని మాటలు, దేవుని వాక్కు మాట్లాడిన గాడిద, మూడోది బలహీనుల్ని మోసిన గాడిద. ఇప్పుడు పనికి మాల నాలుగు, శ్రేష్టమైన మూడు. ఏడు గాడిదలు మన ముందున్నాయి. ఇప్పుడు ఏడు గాడిదల్లో దేనికి సంబంధించి ఉన్నాం? దేవుని మాటలు మాట్లాడేదానివా, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నావా, ఏసైని మోసే గాడిదగా ఉన్నావా, ఖాళీగా తిరిగే గాడిదగా ఉన్నావా? పని పాట లేకుండా ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరికి ఈ ఊరికి కొంతమందికి తోసకపోతే ఏదో ఊరు వెళ్ళిపోతారు, ఎక్కడో చోటకి వెళ్తూ ఉంటారు. కానీ కొంతసేపు దేవునిలో ప్రార్థన చేద్దామని ఉండదు, యేసు ప్రభుని కలిగి ఉందామని ఉండదు. ప్రియ దేవుని పిల్లలారా, మీ ముందు మూడు శ్రేష్టమైన గాడిదల్ని, నాలుగు పనికి మాలిన గాడిదని పెట్టా. ఏ గాడిదని పోలినవో పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన యేసు ప్రభువ, మా ముందుంచినటువంటి ఏడు గాడిదలను బట్టి వందనాలు ప్రభువ. యేసును మోసే గాడిదగా ఉంటే ఘనత, ఉంటేనే జయం, ఉంటేనే ప్రభువ సంతోషం సమాధానం. దేవుని వాక్కు కలిగిన గాడిద ప్రవక్తనే హెచ్చరించింది నాయన, బలహీనుల్ని మోసే గాడిద, బలహీనులుగా ఉన్న ఇజ్రాయిల్ని మోసుకొచ్చింది. దేవుని పిల్లలు, అవసరతలో ఉన్న దేవుని పిల్లల్ని సహాయం చేసి మోసే గాడిదలుగా శ్రేష్టమైన వారు ఉండగలిగినట్లు నీ కృప దయచేయమని. పనికి మాలిన వారిని మోసే గాడిదలుగా కానీ, అబద్ధాన్ని మోసాన్ని కనపరిచే గాడిదలుగా కానీ, అరణ్యానికి అలవాటు పడిన గాడిదలుగా కానీ, అడవి గాడిద వంటి స్వభావంగానే ఉండకుండాట్లు నీ కృప దయచేయమని ఇతబడిన వాక్యానికి ముద్ర వేయి. యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు.